ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. ఈ యొక్క కార్యక్రమాలను వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు నామములో వందనాలు తెలియపరుస్తున్నాం. చాలా మంచిదండి, సంతోషం. ఈనాటి దినాల్లో దేవుని వాక్యాన్ని ఎక్కువగా మనం ధ్యానం చేయాలి, వినాలి, అలాగున మనం పాటించాలి. మరి ఈ కార్యక్రమం, ఈ ప్రోగ్రాం చూస్తున్న కొంతమంది ప్రియులు, సహోదరులు మరి ఫోన్ చేస్తున్నారు. మీరు ఫోన్ చేసినట్లుగా మేము ప్రార్థన మరి గుంపులో పెట్టాం, మీకోసం ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి మీ ప్రతి అవసరం మాకు తెలియపరిచినట్లయితే మీకోసం ప్రార్థన చేస్తాం. ఈరోజున దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. చిన్న ప్రార్థన స్తోత్రం. ఈ వాక్య ధ్యానమును ప్రతిష్ఠించి మహిమార్థంగా మాతో మాట్లాడమని, ఆశీర్వాదకరంగా చేయమని ప్రార్థిస్తూ ఈ మాటలన్నీ ముద్రించమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, ఈరోజు దేవుని యొక్క వాక్యం మరి ఒక ఆధ్యాత్మికత్వంలో, ఒక ఆత్మీయంగా ఆధ్యాత్మికత్వంగా మనము చేయవలసినటువంటి ఒక మొదటి స్థానం, మొదటి పని, ఒక తీర్మానం, ఒక ఆత్మీయ జీవితానికి ఒక విలువను ఇచ్చి దేవుని గణపరిచినట్లయితే ఆత్మీయంగా ఆశీర్వాదకరంగా ఉంటాం, దీవునికరంగా ఉంటాం. ఈ రోజున ఆత్మీయ జీవితంలో మొట్టమొదటి అనుభవాల గురించి రెండు మూడు విషయాలు మీకు జ్ఞాపకం చేయాలి. యేసు ప్రభు కూడా మొదట నా నీతిని, నా రాజ్యమును వెదకండి అని చెప్పారు. పరిశుద్ధ గ్రంథములో మొదట ఇవ్వబడిన ఆ మాట ప్రాధాన్యత చాలా గొప్పది. అలాగే ఆ కోనేటిలో నీళ్లు కదిలింపబడుచున్నప్పుడు అక్కడ కూడా రాయబడిన మాట ఏంటంటే, మొదట ఎవడు నీళ్లు కదిలించబడుట జరిగినప్పుడు ఎవడు దిగునో వాడు స్వస్థత పొందును. కొన్నిటిలో నీళ్లు కదులుతాయి, ముందుగా దిగిన వాడికి స్వస్థత వస్తుంది. అలాగే దేవుని సన్నిధిలో మొదట అనుభవం అట్లా వ్రాయబడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇంకా నీకున్న మొదటి ప్రేమను నువ్వు విడిచితివి, వదిలితివి, కాబట్టి ఆ మొదటి క్రియను చెయ్యి అని ఇట్లా రాయబడింది. ఎందుకంటే మన ఆత్మీయ జీవితంలో మొట్టమొదట చేయవలసినటువంటి ఒక ముఖ్యమైన పని, మొదట చేయవలసినటువంటిది. అందుకొరకే ఈరోజున కొన్ని విషయాలు మరి మన ఆత్మీయ జీవితంలో, నీ ఆత్మీయ జీవితంలో, నీ ప్రార్థన జీవితంలో, నీ సేవలో, పరిచర్యలో ప్రభుని నమ్మిన తర్వాత, రక్షించబడిన తర్వాత, బాప్తిస్మం తీసుకున్న తర్వాత నీవు ఆత్మీయ జీవితం నడుచుకునేటప్పుడు ఇంకేది దేనికి మొదటి స్థానం ఇవ్వకుండా దేవునినే ఘనపరచుటకు మనలను మనం ప్రతిష్ఠించుకుంటే, నిన్ను నువ్వు అట్లా ప్రతిష్ఠించుకుంటే ఆశీర్వాదమని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, అందుకొరకే మన ఆత్మీయ జీవితంలో మొట్టమొదటిగా మనం ఆత్మను, పరిశుద్ధాత్మ ప్రేరణను, దేవునితో సహవాసమును అది కోల్పోకుండా ఉండటానికి ఏమేమి చేయాలి. మొదటగా ఒక మత్తయి సువార్తలో యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, 5వ అధ్యాయం 24వ వచనంలో ఇక్కడ ఒక వ్యక్తి కనిపిస్తూ ఉన్నాడు. ఆయనతో మాట్లాడుతున్న మాట యేసు ప్రభు ఏమని చెప్పాడంటే, అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము. ప్రైస్తలా, ఇప్పుడు ఆత్మీయ జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటిది సమాధానం, లేకపోతే శాంతి. దేవాలయానికి ఒక అతను బలర్పించటానికి, అర్పణ అర్పించటానికి ఒక అతను గొర్రెనో మేకనో లేకపోతే ఎద్దునో ఒక అర్పణను ఏదో తీసుకొచ్చాడు. యేసు ప్రభు వారు అలా చూశాడు. అతన్ని చూసినప్పుడు అతనితో అన్నాడు, నీవు అర్పించే అర్పణ నీ బలిపీఠం దగ్గర విడిచిపెట్టు, నీ సహోదరునితో ఏదన్నా సమాధానం లేకపోతే నువ్వు దానిని అర్పించే దానిని మొట్టమొదట అది విడిచిపెట్టి వెళ్ళి సమాధాన పడు, ఆ తర్వాత వచ్చి నీవు అర్పించు అనే మాట మనం చూస్తున్నాం. ప్రియులారా, యేసు ప్రభు చెప్పిన మాట అది. సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభులు వారు నీవు వెళ్ళి నువ్వు అర్పించే అర్పణకు ముందు సమాధానము పడిరా, అప్పుడు నీవు దానిని అర్పించు. సహోదరుడు అంటే సంఘంలో సహోదరుడై ఉంటాడు, రక్త సంబంధంలో సహోదరులు, ఇరుగు పొరుగు సహోదరులు ఉన్నారు. ఇవన్నీ మనం చెప్పుకునే విషయాలు. ఈ రోజున ఒక నేను చెప్పే మాట ఏంటంటే, ఒక సహోదరుడు అంటే, ప్రియులారా, దేవుని వాక్యం ఇలా సెలవిస్తుందండి, ఆయన
రక్షణ పొందు రక్షణలో పాపక్షమాపణ నడిపించుట కొరకు అతడు సహోదరుడు వంటి వాడు కావాల్సి వచ్చెను. ఎబ్రీలకు రాసిన పత్రికలో చూడండి, ఎబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది, అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావాల్సి వచ్చెను. యేసుక్రీస్తు ఒక సహోదరుడిగా ఎంచుకుందాం ఈ పూట. అందరితో బాగుండి, అందరితో విందులు, అందరితో సమాధానాలు, అందరితో మరి మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుని చివరికి దేవునికి విరోధంగా నడుచుకుంటే అది మంచిది కాదు. యేసుక్రీస్తు ప్రభు కూడా ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు తన శిష్యులను 7 విధాలుగా పిలిచాడు. శిష్యులని, సహోదరులని, మరి పరిచారకులని, ఇట్లా దాసులని, అపోస్తలని, ఇట్లా 7 విధాలుగా పిలిచాడు ఆయన. కాబట్టి యేసుక్రీస్తు కూడా ఒక సహోదరుడిగా పిలవబడుతున్నట్టు మనకు కనిపిస్తుంది అనుకుందాం ప్రియులారా. ఎందుకంటే దేవుడితో ఎందుకు ఆయన అంటే ఆయనతో సమాధాన పడాలి. మొట్టమొదట శాంతి సమాధానము నీకు దొరకాలంటే మన ఆత్మీయ జీవితంలో దేవునిని దూరం చేసుకోకూడదు. చాలామంది అన్నిటికీ ప్రాధాన్యత ఇచ్చి దేవునికి దూరం చేసుకుంటారు. ఆదివారం నాడు ఏదో విందులు ఏర్పాటు చేసుకుంటారు, సన్నిధికి దూరం అయ్యి అట్లా దేవునికి దూరం అయ్యి విరోధంగా నడుచుకుంటూ ఉంటారు. కాబట్టి వారి కుటుంబాల్లో, వారి ఆత్మీయ జీవితాల్లో ప్రార్థనా జీవితం పడిపోయినదై దీవునికరంగా లేకపోవటం, దేవునితో సహవాసం తెగిపోవటం అనేటువంటి జరుగుతున్నాయి. ఎందుకని నీ జీవితంలో మరి క్షేమం లేకపోవటం కారణాలు, కొన్ని కొన్ని ఇబ్బందులకు గురవట కారణాలు, ఎక్కడో ఏదో జరిగింది, ఎక్కడ సంథింగ్ ఏదో జరుగుతుంది, ఎందుకు ఈ నష్టం అని అనుకుంటూ ఉంటాం ప్రియులారా. కేవలంగా దేవుడు చూడండి, నీకు సమాధానం కావాలంటే యేసుక్రీస్తు దగ్గరికే మనం నువ్వు రావాలి. ఎందుకనంటే ఆయన వాక్యం ఇట్లా యెషయా ప్రవచన గ్రంథము 53వ అధ్యాయంలో మనం చూస్తామండి, ఆయన సమాధానార్థమైన శిక్ష ఆయన భరించాను, సమాధాన బలులు అర్పించేవాళ్ళు ఇది వరకు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారి లోకములోనికి వచ్చి ఆయన అందరు మనుషులందరినీ దేవునితో సమాధానపరచడానికి ఆ శిక్షను ఆయన మీద మోపబడితే యేసుక్రీస్తే నీ నిమిత్తం ఆయన పాప పరిహారార్థ బలిగా సమాధాన బలిగా దేవునికి కలువరి శిలువలో ఆయన యజ్ఞమై యాగమై రక్తమును చిందించి ఒక విధిని నియమించాడు. యేసుక్రీస్తు ద్వారా నీకు సమాధానం రావాలి, ఇంకా మరి ఎవరి ద్వారా రాదు. చూడండి, అన్ని పోగొట్టుకుని, కుటుంబాన్ని పోగొట్టుకుని, ఆస్తంతా పోగొట్టుకుని, ఒక రోగిష్టి అయి కట్టుబట్టలతో వచ్చినటువంటి ఒక రక్తస్రావపు స్త్రీ విషయంలో చూస్తే ఆమె వచ్చి లాస్ట్ ఆఖరిగా చిట్ట చివరి ప్రయత్నం యేసు ప్రభు యొక్క వస్త్రపు చెంగు ముట్టింది. ప్రైస్తలా ఆమె రక్తధార కట్టింది. అప్పుడు ఆమెతో అన్న మాట ఏంటి, ప్రభు నీ పాపములు క్షమించబడ్డాయి, నీవు సమాధానము గలదానవైపో. ఎందుకంటే సమాధాన పరుసువాడు ఆయనే. యేసుక్రీస్తు ద్వారా తప్పితే నీకు సమాధానం ఇంకొక రీతిగా రాదు. ధనం వల్ల రాదు, స్నేహితు వల్ల సమాధానం రాదు. మరి దేని వలన శాంతి కార్యక్రమాలు, సమాధాన కార్యక్రమాలు ఎన్ని తలపెట్టినా నీకు సమాధానం రాదు. నాకు తెలిసిన గృహంలో దాదాపు చాలా సంవత్సరాల క్రితం గృహాన్ని ప్రతిష్ఠించారు. తర్వాత సమాధానం కొరకు, శాంతి కొరకు ఏదో ఒక పశువుని తీసుకొచ్చి త్రిప్పారు. ఆ పంచమి, ఆ పేడ వేసేంత వరకు త్రిప్పారు. మీకు ఆశ్చర్యం అనిపించింది, నేను సేవలకు వచ్చిన కొరతలో ప్రార్థన కూడా చేశా. కానీ అది ఒక సంవత్సరంలోపు ఆ కుటుంబంలో నెమ్మది లేకుండా పోయింది. ఆ భార్య భర్తల మధ్య ఎక్కడ ఏమి తేడా వచ్చిందో తెలియదు. కానీ ప్రియులరా, అది కొద్ది సంవత్సరం కాక మునిపే ఆ యొక్క ఇల్లు ముళ్ళ కంపగా మారిపోయింది. ఆ ఇంట్లో లేరండి. ఇది బందర్లో జరిగిన విషయం. ఎందుకనంటే చూడండి, సమాధానం కొరకు, శాంతి కొరకు ఎన్ని చేసినా సమాధాన పరుసవాడు యేసుక్రీస్తు ఒక్కడే. ఆయనే సమాధాన బలిగా ఆయన బలియాగమై ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యములో ఇలా మనం చూస్తామండి, పాపములు క్షమించే అధికారం యేసుక్రీస్తుకు ఉంది. పాపములు క్షమించే ఆ కృప యేసుక్రీస్తు అనే నామమునకే ఇవ్వబడింది. ప్రపంచంలో ఇంకెవరికి లేదు, అది సవాలుగా చెప్పవచ్చు. ఎందుకనంటే యేసుక్రీస్తు నామములనే పాపక్షమాపణ, యేసుక్రీస్తు ద్వారానే సమాధానం. రాజుల కాలంలో యెహూ అనేటువంటి వ్యక్తిని
దేవుడు అభిషేకించాడు. అహాబు సైన్యంలో అతను ఒక సైన్యాధిపతి. ఆ సైన్యాధిపతి మీద ఎలీషా ప్రవక్తలు ఒక అతను వచ్చి అతని మీద అభిషేకం చేశాడు, నీవే రాజు అని. అప్పుడు అభిషేకించబడిన తర్వాత ఆత్మ తీవ్రతతో అతడు దేవుని చెప్పిన పనిని తుదముట్టించడానికి వేగంగా వెళ్తా ఉన్నాడండి. అలాంటి సమయంలో అహాబు కుమారుడు యెహోరాము అంటాడు, యెహూ సమాధానముగా చూస్తున్నావా, యెహూ సమాధానముగా చూస్తున్నావా అంటున్నప్పుడు ఆ యెహూ అంటాడు, అభిషేకించబడిన యెహూ, దేవుని అభిషేకం పొందిన యెహూ, దేవుని చేత ఆత్మచేత నింపబడిన యెహూ అంటాడు, నీ తల్లి అయిన యెజెబెలు జార కార్యములు చిలంగితనాలు విగ్రహారాధన ఇంత అపరిమితమయ్యుండగా సమాధానం ఎలా వచ్చుద్ది? ఎంత మంచి మాట. విగ్రహారాధన దేవునికి విరోధమైన కార్యక్రమాలు, దేవునికి విరోధమైన ఆచారాలు చేస్తూ ఉంటుంటే, దేవుని కోపం పుట్టించే కార్యక్రమాలు జరుగుతుంటే ఈ మరి రాజ్యములో సమాధానం ఎలా వచ్చుద్ది? రాజ కుటుంబాల్లో సమాధానం ఎలా వచ్చుద్ది? దేవుని స్థానములో డబ్బును పూజిస్తే సమాధానం ఎలా ఉంటుంది? దేవుని స్థానములో సుఖభోగాలు అనిపిస్తుంటే సమాధానం ఎలా ఉంటుంది? దేవుని స్థానములో సెలపోనులతోనూ దేవుని స్థానములో వినోదాలతో విందులతో మరి వీటితో నిండిపోయి ఉంటే సమాధానం ఎలా వచ్చుద్ది? ఈ రోజున దేవునికి మొదటి స్థానం ఇవ్వనందున సమాధానం లేకుండా ఉంటున్నారు. అందుకని వారి జీవితంలో శాంతి లేదు. అందుకొరకు ప్రభు అంటాడు, మొదట నువ్వు అర్పించే అర్పణకు ముందు నువ్వు వెళ్ళి నీవు సమాధాన పడిరా. ప్రభు ఆయన యేసుక్రీస్తు నీకు రక్షకుడు, ఆయన నీకు విమోచకుడు, ఆయనతో సమాధాన సంబంధాలు తెంచుకోకూడదు. లోకము వైపు చూడకూడదు, ప్రభు వైపు చూడాలి. ప్రియులారా, అట్టి ఆశీర్వాదము నీకు అనుగ్రహించబడాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే యేసుక్రీస్తు నిన్ను సమాధానపరిచి దేవునికి నీకు సమాధానపరచటానికి ఆయన శిలువలో యజ్ఞమై యాగమై ఆయన రక్త ప్రోక్షణ ద్వారా నీకు విమోచన కలిగించు దేవుడు. కాబట్టి మొదటగా మన ఆత్మీయ జీవితంలో, నీ ఆత్మీయ జీవితంలో శాంతి సమాధానాలతో ఉండాలంటే దేవునితో సమాధ అనుబంధాలు మనం కలిగి ఉండాలి. మరొక మాటను మనం చూసినట్లయితే చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నాను ప్రియులరా. ఏమని అపొస్తలుడైన పౌలు, దైవజనుడైన పౌలు 3వ వచనం, నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేదనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఇక్కడ పౌలు అంటున్న మాట, ఈ రెండో మాటలో మన ఆధ్యాత్మిక జీవితంలో ఈ రెండో మాటలో ఆత్మీయతలో ఒక నెరవేర్పు జరగాలంటే చూడండి, పౌలు అంటున్న మాట కొరింథీ సంఘముతో అంటున్నాడు, నాకు ఇవ్వబడినటువంటి ఉపదేశము మొట్టమొదట మీకు అప్పగించితిని. ఆ ఉపదేశ సంఘానికి ఒక ఉపదేశం ఉందండి. ప్రతి విశ్వాసికి, ప్రతి వ్యక్తికి ఒక ఉపదేశాన్ని దేవుడు సిద్ధపరిచాడు. అది ఏ ఉపదేశం? చాలామంది అనుకుంటారు మతంతో కూడిన ఉపదేశం ఇది, వీళ్ళు క్రైస్తవులు, వీళ్ళు మత మార్పిడి చేస్తారు, వాళ్ళు ఏదో చేస్తారు అనేటువంటి ఉపదేశం అనుకుంటారు. కానీ క్రైస్తవ సంఘానికి, క్రీస్తు ప్రభు రక్తం చేత కడగబడిన విశ్వాసికి ఏంటి ఆ ఉపదేశం అంటే, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి చెందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము ఆయన లేపబడెను. చూశారండి, లేఖనముల ప్రకారం, లేఖనాలతో కూడినటువంటి ఉపదేశం. లేఖనం అంటే లేఖనాల గురించి దైవజనుడు ఆ పేతురు ఆయన అంటారు కదా, ఆయన ఏమంటారంటే, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏది పుట్టదని మొదట గ్రహించుకోవాలి. దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి మాట్లాడినటువంటిది వారు, దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి వారు పలికిరి. ఊహను బట్టి చెప్పినది కాదు లేఖనం. లేఖనం అంటే దేవుని గురించి. ప్రియులారా, యేసుక్రీస్తు ఆయన వస్తున్నాడని యెషయా గాని ఇంకా అనేక మంది చెప్పారు. లేఖనమునకు చావు లేదు. లేఖనము మనుషుల వల్ల కలిగినది కాదు. లేఖనం అంటే బైబిలు,
వాక్యము ప్రిలరా. ఇదిగో యేసుక్రీస్తు వస్తున్నాడని చెప్పని, మెస్సయగా వస్తున్నాడని యెషయా లాంటి ప్రవక్తలు 700 సంవత్సరాల క్రితం వాళ్ళు ప్రవచించారు, చెప్పారు. ఆయన యేసుక్రీస్తు గురించి ఏమైతే చెప్పారో అవన్నీ జరిగినాయి. లేఖనము జరుగుతుంది. ఒకసారి యేసుప్రభు వారు శరీరధారి ఉన్నప్పుడు దేవాలయంలోకి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఆయన ఒక చేతికి ఒక గ్రంథపు చుట్ట ఇవ్వబడింది. ఆ గ్రంథపు చుట్ట చదువుచున్నప్పుడు చదివాడు. ఆ చదివి ఆయన అన్నారు, యేసుప్రభు వారు, ఇది మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరింది అన్నారు. ప్రైజ్ ద లార్డ్. లోకసువార్త 4:21లో మీరు తర్వాత చదువుకోండి. కాబట్టి ఇది నెరవేరింది, లేఖనము నెరవేరుతుంది. యేసుక్రీస్తు ప్రభులు వారు దాన్ని నెరవేర్చారు. మానవుల పాప విమోచన విషయమే కానీ, రక్షణ కార్యం విషయమే కానీ అది ఎవరు నెరవేర్చేది కాదు. దేవుడండి లేఖనమును నెరవేర్చే దేవుడు. కాబట్టి లేఖనము బోధించబడాలి సంఘములో. చాలామంది సంఘాలకు దూరం అవుతారు. అప్పుడు ఏమవుతుందంటే వారు లేఖనాలకు దూరం అవుతున్నారు. లేఖనం ఏం చేస్తుంది అంటే నీ జీవితం, యేసుక్రీస్తు జీవితం నెరవేరింది, నీ జీవితంలో కూడా నెరవేరుతుంది. వాక్యము మరణము లేనిది, వాక్యము సజీవమైనది, వాక్యము మృతులను సైతము లేపునది. అది లేఖనం అండి. చూడండి, ఆ లేఖనం అర్థం చేసుకోవటానికి వారి యొక్క మనసులు తెరిచెను అని రాయబడి ఉంటుంది. ఎందుకనంటే లేఖనాలు ప్రకారముగా యేసుక్రీస్తు భూమి మీద యాత్ర చేశారు. లేఖనాల ప్రకారంగా మరి ఆయన చనిపోయి తిరిగి లేచారు. లేచిన తర్వాత పేదరికి, 12 మంది శిష్యులకు, 500 మంది కంటే ఎక్కువ మందికి ఆయన కనిపించినట్టు పౌలు నాకు కూడా కనిపించారని చెప్పారు. పిల్లలారా, ఎందుకనంటే ఉపదేశము లేఖనము. బైబిల్ బోధిస్తున్నప్పుడు దేవుని పిల్లలు ఎక్కడుంటున్నారు? వాళ్ళ యొక్క నిర్జీవ స్థితికి కారణమేంటి? లేఖనము లేకపోవటమే కదా. ఈరోజున రాజ్యము, దేశాలు, రాష్ట్రాలు గలిబిలికి, గందరగోళానికి, శిక్షకు బలవుట కారణమేంటి? రకరకాల వైరస్లు, తెగుళ్ళు, ఎన్నెన్నో భూమి మీద రాబందులాగా తిరుగుతుంటూ ఉన్నాయి. మనుషులు భయాందోళనకి గురవుతాం గల కారణాలు ప్రియులరా, లేఖనము లేకే కదా. లేఖనము అనుభవించకపోవటమే కదా. యేసుప్రభు వారు యూదులు అంటారు, మీరు లేఖనములలో నిత్య జీవము కలదని మీరు లేఖనములను పరిశోధించుచున్నారు, కానీ ఆ లేఖనము నన్ను గురించి సాక్ష్యమిస్తూ ఉంది. యోహాను సువార్త 5:39 కనిపిస్తూ ఉంది. లేఖనములో నిత్య జీవం ఉంది. లేఖనానుసారమైన జీవితము కలిగిన ప్రతి విశ్వాసి వారు సజీవులుగా ఉంటారు. ఎన్ని సమస్యలు రానివ్వండి, ఎన్ని భయాందోళనలు రానివ్వండి. ప్రియులరా, దేవుని సన్నిధిని మనం ఒకసారి గ్రహించుదాం. ప్రజల ఈ రోజున కరోనా భయంకరమైన పరిస్థితిలో నన్ను కూడా మరి నా శరీరంలో కూడా ఆస్వాదించబడింది. కొంతకాలం తర్వాత దేవుడు నన్ను మళ్ళా సజీవుడిగా లేపాడు. తర్వాత డెంగ్యూ అనేటువంటి భయంకరం, ఇదొక దోమ కాటు అంటున్నారు కానీ ఇదొక వైరస్ వలె ప్రపంచమంతా, రాష్ట్రమంతా ఇది కనిపిస్తూ ఉంది. పిల్లలారా ఆలోచించేయండి, ఇలాంటి పరిస్థితుల్లో సజీవ వాక్యము, దేవుని వాక్యము, లేఖనము, లేఖనమును మనము విడిచిపెట్టకూడదు. లేఖనములో నిత్య జీవం ఉంది. ఒకసారి వాక్యంలో ఇలా కనిపిస్తుంది ఏంటంటే, ఒక చెట్టు ఉంది, అది నరకబడింది, దాని వేరు భూమిలో పాతబడిపోయింది, తర్వాత అది మొద్దు కూడా చీకిపోయింది అనే వాక్యం కనిపిస్తూ ఉంటుందండి. ప్రియులరా, ఒక చెట్టు అది నరకబడింది, ఆ దాని మొద్దుగా మారిపోయింది, ఆ మొద్దు చీకిపోయింది, దాని భూమిలో ఉన్న వేరు పాతదైపోయింది, అది ఎదుగుదల చిగురు ఆగిపోయింది. ఆ గ్రంథములో ఏమని రాయబడి ఉంటుందంటే, అది కేవలం నీటి వాసన ద్వారా మళ్ళా చిగురు పెట్టను. ఆ నీటి వాసనే జీవము. దేవుని వాక్యపు వాసన, దేవుని వాక్యము చాలామందిని బ్రతికిస్తుంది, నిన్ను బ్రతికిస్తున్నది, నిన్ను బలపరుచున్నది. ఈరోజున ఒక ఆధ్యాత్మిక జీవితంలో మన వాక్యానికి అనుకూలంగా నడుచుకోవాలి. ప్రియులారా, దేవుని సన్నిధిని మనం అనుభవించాలి. మొదట దేవుని బిడలు విగ్రహాలలోంచి రాని, లోకంలో నుంచి రాని, నీకు దేవునికి నీకు ఎప్పుడు సంబంధాలు
కలిగి ఉంది ఎందుకంటే సమాధాన బలు యేసుక్రీస్తే శిలువలో అర్పించాడు కాబట్టి సమాధానమును నువ్వు కలిగి ఉంటావు చాలా మంది గృహాల్లో సమాధానం అనే ఆ బోర్డులు పెట్టుకుంటారు గాని సమాధానం ఉండదు కదా ఒక ఇంట్లో చూస్తే ఫర్నిచర్స్ ఉంటాయి గ్లాస్ ఫిట్టింగ్స్ ఉంటాయి ఏసీ రూమ్స్ ఉంటాయి అబ్బో చెప్పసౌకివన్ను ఆ కార్యక్రమాలు ఆ ఇంట్లో ఉంటాయి కానీ ఆ ఇంట్లో సమాధానం ఉండదు చాలా మంది గృహాల్లో నేను చూశాను ప్రియులారా భార్య ఒక పార్టీ భర్త ఒక పార్టీ పిల్లలు ఆ వాడుకున్నటువంటి పిల్లలు ఎవరో వాళ్ళకి స్వేచ్ఛగా ఇస్తారు సెల్ ఫోన్ చూసినా ఏమనుకోకుండా మరి బయటికి వెళ్ళి ఎప్పుడు వచ్చేవని అడగకుండా ఉండేటువంటి ఆ తల్లి అనట్లేదు అనుకోండి తల్లికో సెల్ ఫోన్ ఉంటుంది పిల్లలకో సెల్ ఫోన్ ఉంటుంది అందరూ ఒకటిగా ఉంటారు కాబట్టి వీళ్ళు స్వేచ్ఛగా ఉంటారు కాబట్టి తల్లి పార్టీ కాబట్టి ఆ ఇంటికి సమాధానం ఉండదు రెండో మాటలు మనం చదివాము అదేమిటంటే లేఖనమును సంఘానికి ఇచ్చాడు దేవుడు ఆ లేఖనాలను బట్టి వారు నిత్య జీవనకు అర్హులవుతున్న స్వస్థత పొందుతున్నారు చిగురించబడుతున్నారు మేలు పొందుతున్నారు చూడండి ప్రియులారా ఆత్మీయ జీవితంలో నీకు సమాధానం ఉండాలి ఆత్మీయ జీవితంలో నీకు నెరవేర్పు ఉండాలి మూడో మాట చదివి నేను ముగిస్తాను చూడండి మూడవ మాటను మనం చదువుదాం నిర్గమకాండము 34వ అధ్యాయము మొదటి వచనం చదువుతున్నాను నిర్గమకాండము 34 మొదటి వచనం ఏంటంటే మరియు యెహోవా మోషేతో మొదట పలకల వంటి రెండు పలకల పలకలను చెక్కుము నీవు పగలగొట్టిన మొదటి పలకల మీద ఉన్న వాక్యములను నేను ఈ పలకల మీద వ్రాసేదను అని యెహోవా దేవుడు మోషేకు సెలవిచ్చాడు ఒకసారి ఏం జరిగింది 40 రాత్రింబవళ్ళు దివారాత్రులు కొండ మీద ఉండి ఆయన దేవుడు ఇచ్చినటువంటి పలకలను తీసుకుని వస్తున్నాడు ఆ పలకలు కూడా నిర్గమకాండం 24 అధ్యాయం 12వ వచనం 10వ వచనం ఉంటది ఇశ్రాయేలు చూశారు ఆయన పాదముల క్రింద నీలము వంటి ఒక రాతి ఉందని చాలామంది భక్తులు అనుభవాలు ఉద్దేశాలు ఏంటంటే ఆ నీలము రంగులో ఆ పలకలు చేశారని సరే ఏదైనప్పటికీ కూడా ప్రియులరా ఆ పలకలని ఆ శాసనాల పలకలు దాని మీద నిధులు విధులు ఆజ్ఞలు కట్టడాలు ఇవన్నీ దేవుడు ఆజ్ఞలు ఇచ్చి ఆ పలకలను పంపించాడు ఇశ్రాయేల్ మధ్యకి మోషే అవి ఆ విధులతో కూడినటువంటి నిధులతో కూడినటువంటి ఆ ఆజ్ఞలు ఆస్తి వారు వాగ్దాన దేశంలోకి వెళ్తే దేవునికి వారికి ఉన్నటువంటి అనుబంధాలు ఇవన్నీ బలుల ద్వారా దేవుని సమీపించే అనుభవాలు ఆ కొన్ని నియమాల ద్వారా దేవుని కలిగి ఉండే అనుభవాలు వీటన్నిటిని ఆ ఆస్తిని చేతులతో అట్ట పట్టుకుని వస్తున్నాడు మోషే ఇశ్రాయేల్ ఏం చేస్తున్నారు అప్పుడు ఒక దూడను చేసి విగ్రహం చేస్తూ ఆటలు పాటలు పెద్ద కార్యక్రమాలు పెట్టుకున్నప్పుడు అది చూచి మోషే కోపగించి చేసుకున్నాడు కోపపడ్డాడండి కోపం తెచ్చుకుని దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చిన ఆ విధిని ఆ ఆజ్ఞలను ఆ చట్టాన్ని ఆ ధర్మశాస్త్రాన్ని పగలగొట్టేశాడు ఆ దినమున ఎన్నో ఘోర కార్యాలు జరిగినాయి అయితే మరలా ప్రభు అన్నాడు ఇప్పుడు మళ్ళా నీవు మొట్టమొదట దేవుడు ఆయనే శుద్ధపరిచిచ్చాడు పలకలు ఇప్పుడు యేసు దేవుడు అంటాడు నీవే వాటిని శుద్ధపరుచుకురా నేను పగిలిపోయిన పలకల మీద ఉన్న లేఖనాలను వాక్యమును నువ్వు తీసుకొచ్చిన పలకల మీద వ్రాస్తాను ఈ అనుభవం ఏంటంటారు చూడండి ఒకసారి ప్రభువు నమ్ముకున్నాం రక్షణ పొందాం నువ్వు పడిపోయావనుకోండి మరలా ఆ నూతనం ప్రభులోకి వచ్చినప్పుడు కొత్త జన్మం వచ్చింది నూతన మనసు వచ్చింది ఎలా అంటే చూడండి సౌలు ప్రభులోకి వచ్చినప్పుడు ఇశ్రాయేలుల మీద రాజుకున్న సౌలు ప్రభులోకి వచ్చినప్పుడు కొత్త పరిశుద్ధాత్మ పొందాడు కొత్త మనసు పొందాడు రెండు పలకలు హృదయము మనసుకు సూచనగా ఉంటుంది ఎబ్రీ రాసిన పత్రిక 8వ అధ్యాయం 10వ వచనంలో మనకు కనిపిస్తుంది మనసు మీద హృదయం మీద ఆయన లేఖనాలను రాస్తాడు ప్రియులరా అవి పగిలిపోక మునుపు ఆయనే శుద్ధపరిచిచ్చాడు ఒకవేళ నువ్వు ఆత్మీయ జీవితంలో ఆత్మలో పడిపోయి సమాధానం కోల్పోయి నిత్య జీవనం కోల్పోయి అంత పరిస్థితిని ఏర్పడిందనుకో నీ హృదయాన్ని నీ మనసు నీవే సిద్ధపరుచుకుని దేవుని దగ్గరికి రావాలి అప్పుడు వచ్చినప్పుడు ఆ మనసు మీద ఆ హృదయం మీద ఆయనే రాస్తాడు పిల్లరా ఆ లేఖనాలండి ఆ యొక్క చట్టము ఇశ్రాయేలుకి ఇచ్చాడు ద్వితీయోపదేశ కాండములో 4వ అధ్యాయం 6వ వచనంలో ఏముంటుందంటే ఆ విధులు
ఆయొక్క కట్టడాలు అనుసరిస్తే వారికి జ్ఞానమును వివేకమును కలుగుతుంది. నిజంగా అలాంటి చట్టము దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చాడండి, యూదులకు ఇచ్చాడు దేవుడు. ధర్మశాస్త్రము లా పద్ధతి ఇచ్చాడు, అది జ్ఞానాన్ని వారికి నేర్పింది. వాళ్ళకి ఇచ్చినప్పుడు చూడండి, వారు పొందినప్పుడు ఇశ్రాయేలు ప్రపంచంలో ఎలాంటి వారండి? గొప్పవారు కాదండి. ఇశ్రాయేలు ప్రపంచంలో జ్ఞానము కలిగిన వారు. వాళ్ళు కనిపెట్టినటువంటిది వాళ్ళ టెక్నాలజీ విషయంలో ఇప్పటికీ కూడా పిల్లరా. ఎందుకు అంతంటే దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆస్తిగా, వారికి ఇచ్చినటువంటి ఆస్తిగా ఆజ్ఞలు, చట్టాలు, మరి విధులు దేవుడు వారికి అనుగ్రహించి ఉన్నాడు. పిల్లరా, ఇవి మనం పోగొట్టుకోకూడదు. సౌలు చక్కగా దేవుని మొట్టమొదట పరిశుద్ధాత్మ పొందాడు, మంచి మనసు పొందాడు తన మనసు. అప్పుడు ఏం జరిగింది? మరలా తను పడిపోయాడు, పాపం జారిపోయాడు, ఆస్తిలో పడిపోయాడు, ఆ యొక్క పదవి వ్యామోహంలో పడిపోయాడు, ఆ లోకంలో పడిపోయాడు. తిరిగి మరలా దేవుని దగ్గరికి వెళ్ళాలా, దేవుని దగ్గర రావాలంటే అది సిద్ధపాటు. మనం ఎలాంటి స్థితిలో పడిపోయినా, ఎలాంటి స్థితిలో జారిపోయినా దేవుని దగ్గరికి రావాలి పిల్లారా. మన ఆత్మీయ జీవితం గురించి కొన్ని విషయాలు చెబుతున్నా ఈరోజు, ఎందుకంటే మనము దేవుని కొరకు సిద్ధ మనసు కలిగిన వారంగా నడుచుకున్నప్పుడు దేవుడు మరలా సిద్ధపరిచి ఆశీర్వదిస్తాడు. చూడండి, మోషే మళ్ళా ఆ పలకలను సిద్ధపరిచాడు, చెక్కాడు, సిద్ధపరిచాడు. అట్లా సిద్ధపరుచుకుని తీసుకుని వెళ్ళినప్పుడు మరలా వాళ్ళకి అనుగ్రహించబడ్డి పిల్లలు. మనము కూడా కొన్ని విషయాల్లో ఇట్లా సిద్ధపరచబడాలి. అందుకొరకే ఆత్మీయ జీవితంలో మనం మొట్టమొదటి దేవుని రాజ్యమును కలిగిన వారమా, మొదటి అనుభవంలో స్వస్థత కలిగిన వారం ఉండాలంటే మొట్టమొదట ఒక సమాధానమును మనం కలిగి ఉండాలి. తర్వాత మనము లేఖనాలను దేవుడు సంఘానికి ఆ ఉపదేశం ఇచ్చాడు, కొరింథ సంఘానికి మంచి లేఖనాలను ఇచ్చాడని పౌలు చెప్పాడు. కాబట్టి కొరింథ సంఘాలు ఎక్కువ కృపావరాలు ఉన్నాయి. ఈరోజున కృపావరాలు ఉంటేనే కానీ, కృపావరాలను ఆశిస్తున్నారు కానీ కృతజ్ఞత కలిగి ఉండట్లేదు. పిల్లలు గమనించండి, కృపావరాలు కలిగిన వాళ్ళు పడిపోవచ్చేమో కానీ కృతజ్ఞత కలిగిన వాళ్ళు పడిపారు. కాబట్టి లేఖనానుసారమైన జీవితాలు మనం కలిగి ఉందాం ఈ చివరి దినాల్లో, ఈ చెడ్డ దినాలలో దేవునికి సమీపంగా ఉంటూ. మరలా మోషే పలకలు తీసుకెళ్ళినట్లుగా నీ మనసును, నీ హృదయాన్ని సిద్ధపరచుకో, ప్రభు దగ్గర రండి. అప్పుడు దేవుడు మీకు నూతన అనుభవాన్ని ఇచ్చి ఆశీర్వదిస్తాడు. దేవుడి మాటలు దీవించునుగాక. చిన్న ప్రార్థన, స్తోత్రము నాయన. ఈ మాటలన్నీ ప్రతి ఒక్కరు జీవితంలో ముద్రించి, బలపరిచి, ప్రతిష్ఠించి ఆశీర్వదించమని, వినుసున్న ప్రతి వారిని దర్శించమని, మేలుకరంగా చేయమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. ఈ కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికి వందనాలు. మీకు నచ్చినట్లయితే చక్క ప్రార్థన చేయండి. మీకు ఏదైనా అవసరాలు ఉంటే మాకు తెలియపరచండి. మా ప్రార్థనా టీంలో మీ కొరకు ప్రార్థన చేస్తాం. అందరికీ వందనాలు.